మీ బిడ్డ ఇవ్వాల్సిన 3.2 లక్షలు కూడా ఖచ్చితంగా జత కలిపి మీ అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఆ నీళ్లు నింపే కొద్దీ, ఆ నీళ్ల వల్ల ఏ రకంగా అయితే R&R ప్యాకేజ్ కానీ ఎల్ఏ ప్యాకేజ్ కానీ ఏదైతే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో అది ఇచ్చుకుంటూ, అది స్టేజ్ వైస్గా అది జరిగే కొద్దీ ఇది కూడా మనం ఇచ్చుకుంటూ ఇది కూడా పోతాము అని సందర్భంగా చెప్తా ఉన్నాను. అది జరిగిస్తూ ఉంటాము. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో దానికి మన ప్రభుత్వం నుంచి రావాల్సింది వస్తుంది, అది అయిపోయి చేస్తాము. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజు, దాని తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజు, మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ మనం కూడా ఇచ్చి ఈ రకంగా ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అందరికీ కూడా అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాం మీ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా జరగాల్సిన మంచంతా జరుగుతుంది అని, ఖచ్చితంగా ఈ ఎన్నికలకు వెళ్ళే లోపలనే ఖచ్చితంగా కూడా ఈ 41.15కు సంబంధించినటివి, ఈ 48 హ్యాబిటేషన్లకు సంబంధించినటివి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటివి, దానికి తగ్గట్టుగా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినటివి అన్నీ కూడా ఈ నెక్స్ట్ 6 నెలల్లోనూ నెక్స్ట్ 7 నెలల్లోనూ పూర్తిగా అందరికీ కూడా మంచి జరుగుతాయి అని చెప్పి నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది అని సందర్భంగా ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుతా ఉన్నా. ఇక్కడ మీ బిడ్డ మీకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మీకోసం గట్టిగా కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టే ఈ లిడార్ సర్వే అనేది చేయించినాం, కాబట్టే ఈ సర్వేలతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం, కాబట్టే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ దాకా తీసుకొని పోయే కార్యక్రమానికి కూడా నాంది పలుకుతా ఉన్నాం. ఇంతకుముందు పాలకుల మాదిరిగా మేము ఇంత ఇస్తే సరిపోతుంది, మేమే పోలవరం ప్రాజెక్టు కట్టే అధికారం మాకు ఇస్తే సరిపోతుంది, మేము ఇంకా మీకు ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి గతంలో పాలకులు చెప్పినటివన్నీ కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేస్తూ వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అయ్యేట్టుగా ఏ రకంగా చేయగలుగుతారయ్యా, ఏ రకంగా 2013-14 సంబంధించిన రేట్లు ఇచ్చి 2022 ఆ రేట్లతోనే ఈ ప్రాజెక్టు చేయాలి అని అంటే ఎల్ఏ ఎలా చేయగలుగుతారు, R&R ఎలా చేయగలుగుతారు, ప్రాజెక్టు ఎలా చేయగలుగుతారు, మీరైనా ఆలోచన చేయండి. ఆ టైంలో బుద్ధి లేకుండా అప్పుడు ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు బుద్ధి లేకుండా సంతకం పెడితే పెట్టాడు, కానీ ఇప్పుడు మీరైనా ఆలోచన చేయాలి కదా అని చెప్పి మీ బిడ్డ కేంద్ర ప్రభుత్వం మీద ప్రివేల్ అయ్యి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేస్తూ అడుగులు మీ బిడ్డ మీకోసం వేస్తూ ఉన్నాడు అన్న విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ విషయాలు మైకు పట్టుకొని అడిగినప్పుడు ఎవరైనా కూడా ఈ పోలవరానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతులు అన్నీ కూడా జరిగిపోతాయి, కాబట్టి మిగిలిన విషయాలు ఏదైనా ఈ వరదకు సంబంధించి మీకు ఏ మంచి జరిగింది